బస్తీ మరి ముసరంబాగ్ లిమిట్స్ లో ఉన్న ఈ బస్తీలో బతుకమ్మ ప్రపంచం మొత్తం బతుకమ్మ ఆడుతున్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ బతుకమ్మ వైపు చూస్తున్నాయి. ఒక నేషనల్ పండుగ లెవెల్లో పోతుంది మన రాష్ట్ర పండుగ. మరి ఇవాళ ఇక్కడ మా సోదరులు అందరూ కూడా బస్తీలో బతుకమ్మ ఆడుతుంటే మరి వేరే మతానికి చెందిన కొందరు వచ్చి బతుకమ్మలపై నీళ్లు చల్లి మరి మన మనోభావాలని కించపరచడం జరిగింది. మరి దీనికి పూర్తిగా మేము నిరసిస్తూ ఇవాళ బీజేపీ పార్టీ తరఫున మరి కరాటే కళ్యాణి గారు, మరి మా అన్న రవీందర్ గారు, లోకల్ కార్పొరేటర్ గారు, మరి వానరసేన, మరి ఒక ముఖ్య పాత్ర హిందూ సంక్షేమానికి వానరసేన రామరెడ్డి గారు, మాధవరెడ్డి గారు అందరు కూడా రావడం జరిగింది. మరి వేరే హిందూ సోదరులు అందరు వచ్చినారు. మరి పోలీసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడం జరిగింది అనేది ఒకటి గట్టిగా అడగడం జరిగింది. మరి సిఐ గారు రావడం జరిగింది. మరి సిఐ గారు ఇవాళ మేము అరెస్ట్ చేసే వరకు మేము ఈ నుంచి కదలము, ఇక్కడ బతుకమ్మ ఆడి చూపించారు. మరి మా సోదరులంతా, మరి సోదరి మనులందరూ కూడా బతుకమ్మ ఆడి చూపించారు వాళ్ళ ఇంటి ముందర. మరి ఎవడు నీళ్లు పోస్తాడా, ఏం చేస్తాడో, మరి ఎంత దమ్ము ఉందా, ఎంత ధైర్యం ఉందా, మరి హిందువులపై ఎందుకు దాడికి పాల్పడుతున్నారు? మరి మేము ప్రశాంతంగా మా పండుగ మేము చేసుకుంటూ సంతోషంగా మేము హ్యాపీగా ఉంటే వీళ్ళు వచ్చి నీళ్లు పోయడం అంటే హిందువులంటే చులకన భావం ఏర్పడింది. ఇవాళ అందరికీ కూడా చెప్తున్నా, హిందూ వ్యతిరేకులకి వార్నింగ్ ఇస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే మాతో పెట్టుకొని చూడండి, తోళ్ళు తీస్తాం మా దగ్గరకు వస్తే, మా హిందువుల దగ్గరికి వచ్చినా గోల జోలికి వచ్చినా. ఇవాళ సిఐ గారు మరి వాళ్ళు లేడీస్ కాబట్టి ఆడవాళ్ళు మరి బుద్ధుండాలి, ఆడవాళ్ళకి ఆడపుట్ట కుట్టి మరి వేరే మతాన్ని గౌరవించే తెలివినేని మతం అమరే ఏం మతం, నాకు ఇంకా వరకు అర్థం కాలేదు. మరి ఏం చదువుకుర్రో వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయో. మరి మేమైతే అందరికి గౌరవిస్తాం, వేరే మతాలకు గౌరవిస్తాం. ఇక్కడ ఎంతో మంది మరి క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, ఎవరితోటి ప్రాబ్లం లేదు. మరి ఈ ఇంట్లో మరి పిచ్చోళ్ళ మరి ఏందో వాళ్ళతోటి ప్రాబ్లం ఉంది. మరి సిఐ గారిని ఇప్పుడు మేము అరెస్ట్ చేయాలి, దసరా వారు వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది మా హిందూ సంఘాలన్నీ కూడా. మరి వారు వచ్చి మాట ఇచ్చారు, లేడీస్ని మేము రాత్రిపూట అరెస్ట్ చేయలేము, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మార్నింగ్ 8 వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పై మేము ముందర వచ్చి మాత్రం వేల సంఖ్యలో ధర్నా దిగవలసి వస్తుంది. దయచేసి పోలీసు వారు అర్థం చేసుకొని వాళ్ళపై గట్టిగా కేసులు పెట్టాలి. కేసులు పెట్టి మళ్ళీ ఎవరైనా మా హిందూ మతంపై ఇట్లాంటి కాల్దున్నే పనులకు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. ఆ రకంగా పోలీసులు కూడా పక్షపాతం చూపించకుండా వాళ్ళపై మ్యాక్సిమం కేసులు పెట్టి మరి వాళ్ళని రిమాండ్లో ఉంచాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి పోలీసు వాళ్ళకి ఒకటే మనవి చేస్తున్నా, రేపటి వరకు అరెస్ట్ చేయకపోతే మాత్రం మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా మరి రేపు వేల సంఖ్యలో హిందువులు అందరూ మరి వస్తారు. మరి మాకైతే అది ఇష్టం లేదు. మరి మీరు ఆలోచించుకొని రేపు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. దసరా వరకు వాళ్ళని బయటికి వెళ్ళొద్దు, రేపు కూడా మళ్ళీ ఏమైనా చేయొచ్చు. వాళ్ళు నీళ్ళు వేస్తారంట, రాళ్ళు కొడతారట, మరి ఏందో మరి ఇది. మీరు ఇక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేయాలి, పోలీసు వారు పికెట్ ఏర్పాటు చేసి ఇక్కడ మాకు ఈ పండుగలకు ఏ ఇబ్బంది కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పై ఉన్నది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.